పదిహేడవ తారీఖున మన జిల్లా అధ్యక్షులు కందు దుర్గేశ్వర వస్తారండి. ఆ కార్యక్రమం కూడా పెద్దలు చెప్పిన సూచనల ప్రకారం విజయవంతం చేద్దాం. అదే మన మీద బ్రాండ్ రాజుల్ రాజుల్ అనగానే ముందుగా నేను వస్తాను, రాజుల్లో తిరగాలి ఇలాగా అని చెప్పి నాదన్న మనోహర్ గారు డైరెక్ట్ గా అతనే అడగడం జరిగిందంటే, ఖచ్చితంగా అతని నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా మనం అందరం పెద్దలు చెప్పిన సూచనలు తీసుకుని దాన్ని విజయవంతం చేద్దాం. అదే ఫ్లెక్సీలో ఏ విధంగా కట్టాలి ఏంటి అనేది ఒకసారి మనందరం కూడా గ్రామంలో కూడా మీటింగ్ వేసుకుని మాట్లాడుకుని రేపు సాయంత్రం లోపు అన్ని రెడీ చేసుకుంటే ఎల్లుండి కార్యక్రమానికి మనం అంతా సంసిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు, జీవులు కావచ్చు, ఇవన్నీ పనికిమంది జీవులు అండి. ఎందుకంటే 10 జీవులు రిలీజ్ చేస్తే 2 కూడా సక్సెస్ అవ్వండి. కోర్టుకి వెళ్తే ముట్టుకెళ్ళి తింటాం మళ్ళీ తిరిగి వచ్చేయడం, ఎక్కడ కూడా ఉపయోగలేని జీవులు, మాకు అవసరం లేని జీవులు అయ్యి నిజంగా సబ్సిడీ కోసం. ఇందాక నాగరాజ్ మాట్లాడారండి, నాగరాజ్ గారు ఆ సబ్సిడీ నా చిన్నప్పుడు మా తాత ముత్తాతల నుంచి ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంతా మారుతుంది కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఆ రెడ్లని ఆ కమ్మలని ఇదని అదని చెప్పి ఏ పార్టీలకి కులాలు రెండు రుద్దుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ అంటే కోపుల పార్టీ అని ముద్ర బలంగా వేస్తున్నారు. ఒకసారి ప్రభ గారు మాట్లాడారండి, పల్లకి మూసేది కోపలే కావచ్చు కానీ ఆ పల్లకిలో కూర్చోబెట్టి మూసేది మమ్మల్ని రా మారండి రా సన్నాసులారా, కులం మత ప్రస్తావన లేని కులాల మాటే తీయని రాజకీయం చేస్తూ నీతి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. కొంతమంది సన్నాసులు దొరబాబు గారు చెప్పినట్టు అది ఎర్ర చూపించి వలేస్తే అందులోకి దరిద్రులు కొంతమంది వెళ్ళి దూరుతున్నారు కానీ నిజాన్ని ఎక్కడ గ్రహించట్లా. తర్వాత అయిపోయిన తర్వాత ఎలక్షన్ ముందు ఓట్లాడడానికి వెళ్తుంటే ఆ ఎడవ ఇంత మోసం చేశాడు, ఆ సన్నాస అయ్యి బాబు ముంచేయడండి బాబు గుండికిక్కేయడు, ఇవన్నీ ఎలక్షన్ ముందు ఒక రోజు ముందు వెళ్తే 500 ఇచ్చేటప్పటికి లేదో సీసపు ముందు బోట్లు ఇచ్చినప్పటికి ఇవన్నీ మర్చిపోతున్నారు. నిజంగా ఒక్కడైతే చెప్తున్నానండి, ప్రజలు ఇప్పటికైనా మారాలి, మారే విధంగా మనమైతే మన వంతు కృషి చేద్దాం, తీసుకెళ్దాం, మారపోతే ఇంకా అది మనం ఏం చేయలేం. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద మాత్రం ఎవడైనా మర్చేస్తే తోలు తీసేస్తాం చెప్పి మాత్రం నేనైతే చెప్తున్నా. నీతి నిజాయితీకి నిలబెట్టు నిదర్శనం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా గట్టిగా చెప్పండి. అందరూ రాజోలు గెడ్డ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.